నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో తులారాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. తులారాశి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. విద్య పట్ల అశ్రద్ధ కానీ బద్ధకం కానీ ప్రదర్శించకూడదు. విద్యార్థులే కాదు, హయ్యర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు అండ్ సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళ సంతానం పట్ల కాన్సన్ట్రేటివ్గా ఉండాలి. విద్యార్థులైతే కొంత విద్య పట్ల అధిక శ్రద్ధ వహించాలి. తర్వాత నూతనంగా వివాహమయ్యే సంతానం కోరుకునే దంపతులు కొంచెం డిలే అవుతూ ఉంటే కనుక, ఎందుకు డిలే అవుతుంది అన్నది మెడికల్గా ఒకసారి ట్రీట్మెంట్ కానీ ప్రాపర్ మెడికేషన్స్ యూస్ చేయటం కానీ అంటే దానికి సంబంధించి అన్నది కేర్ తీసుకోవాలన్నమాట. సో ఈ రకంగా కనిపిస్తుంది. ఒక రకంగా తులారాశి వారికి ఆగస్టు మాసంలో శత్రువుల పైన ఆధిపత్యం చక్కగా ఉంది, కానీ సొసైటీలో ఉండే రెస్పెక్ట్ కానీ ఇవి అండ్ ఫైనాన్షియల్గా అధిక ఖర్చులు, తర్వాత కొద్దిగా వాల్యూ తగ్గడము, ఈ విషయాలు అయితే ఇబ్బందికరంగా ఉన్నాయి. బట్ దైవభక్తి బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ అన్నది కొంచెము తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి 4 టోటల్గా ఆగస్టులో 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అంటే ప్రయత్నాలు చేసుకోవడానికి ఇంక్రిమెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్కి ట్రై చేసే వాళ్ళకి 5 వారాలు కూడా పాజిటివ్గా ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో కొన్ని విషయాల్లో కంట్రోల్గా ఉండాలి తులారాశి వారు. ఓవర్గా కోపం రావడము, లేకపోతే రిలేషన్స్ కట్ అయిపోవడము, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడము, ఒక ఏమంటారు వివాదాలు జోలికి పోకపోవడము, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీనివల్ల ఆగస్ట్ ఫస్ట్ త్రీ వీక్స్ చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జాగ్రత్తగా కేర్ తీసుకోండి. అండ్ ఖర్చులు ఫస్ట్ 3 వీక్స్లో తక్కువ ఉంటుంది, ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అర్థం లేని ఆడంబరాలకి తులారాశి వారు ఖర్చు పెట్టాలని చూస్తుంటారు, జాగ్రత్త వహించండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మీకు ఆల్మోస్ట్ 21st, 22nd ఆఫ్ ఆగస్ట్ వరకు పాజిటివ్గా ఉన్నాయి. తర్వాత ఉండే ట్రాన్సాక్షన్స్లో కొంచెం లాగింగ్ ఉంటుంది తులారాశి వారికి, ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా, ఎవరైతే వివాహం కానీ యువతి యువకులు ఉంటారో వాళ్ళు చాలా వరకు జాప్యం అవుతూ ఉంటుందన్నమాట. సంబంధాల దగ్గర వరకు వచ్చి మిస్ అవ్వడము ఇలా జాప్యం అవుతుంది. ఆస్ట్రాలజీ పరంగా ఏమి పరిహారాలు వాళ్ళ జాతకర ఇచ్చే రెమెడీ ఏది ఉంటుందో అది తీసుకోవాలి, లేదంటే ఇంకా కూడా డిలే అయిపోతుందండి మ్యారేజ్. అండ్ ఒకటి చెప్పుకున్నాము, సంతానం కోరుకునే దంపతులు కూడా ప్రాపర్ మెడికేషన్స్ తీసుకోవాలి. మెడికల్ పరంగా ఏమి ప్రాబ్లం ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట, అది సిచ్యువేషన్. అండ్ ప్రేమ విషయాలకు వస్తే చాలా వరకు ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఈ మంత్లో చేయకుండా ఉంటే మంచిది. ఏది ఎక్స్ప్రెస్ చేసినా ఇందాక చెప్పాను వివాదాలు ఇవి ఉన్నాయి కాబట్టి ప్రేమ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదైనా హయ్యర్ జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళు, ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వాళ్ళకి కొన్ని 3 వీక్స్లో కొంచెం పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. రైతులకు కష్టపడిన దానికి రిజల్ట్స్ ఉన్నాయి, కానీ చెప్పాను ఇందాక అధిక ఖర్చులు, కొద్దిగా మర్యాద విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాలు మీకు పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, తర్వాత మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు అప్లై అవుతాయి. ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వరకు మానసిక అశాంతి తక్కువగా ఉంటుంది. టైమ్లీ ఫుడ్ తీసుకోలేకపోతారు డ్యూ టు ద స్ట్రెస్, అండ్ ఎంత చేసినా ఫ్యామిలీలో వాల్యూ లేదు అనేది ఒక డిప్రెషన్ ఉండొచ్చు. కాబట్టి చక్కగా మీరేం చేస్తారంటే, హౌస్ వైఫ్స్ అని కాదు అందరూ కూడా పూజించాల్సిన దైవాన్ని విషయానికి వస్తే, వెంకటేశ్వర స్వామి ఆరాధన అది ఎప్పుడు చేయాలి, సాటర్డేస్ అండ్ గురువారాలు చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, స్వామికి తులసి సమర్పించి గోవింద నామాలని చదవడం, 1000 నామాలు ఉంటాయి కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి. ఇది అందరికీ, స్టూడెంట్స్కి, పెళ్లి కాని యువతి యువకులకి అండ్ సంతానం కోరుకునే నూతన దంపతులకి, ఆల్రెడీ సంతానం ఉండి వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి, అలాగే ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేసే విద్యార్థులకి, వీళ్ళందరికీ కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, గోవింద నామాలని చదువుకుంటే మంచి సత్ఫలితాలు వస్తాయి. ఇక చూద్దాం డేట్స్ వైజ్ ఎలా ఉందో తులారాశి వారికి ఆగస్టు మాసము. ఆగస్ట్ 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th ఈ డేట్స్, అంటే 1st నుంచి 8th వరకు ఉండే డేట్స్ ఏ రకంగా ఉంటాయి అంటే, డేరింగ్గా డిసిషన్స్ తీసుకుంటారు, మంచి నిర్ణయాలు అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఖర్చుల్ని కొద్దిగా అదుపులో పెట్టుకోవడము, ఇట్లాంటి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్, తర్వాత బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎక్స్పాన్షన్ చేయాలనే ప్రాపర్ ప్లానింగ్తో, గుడ్ థాట్స్తో ముందుకెళ్తారు. ఇక 9th, 10th ఈ డేట్స్ ప్లానింగ్ బాగానే ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్కి ఆ డేట్స్లో పాజిటివ్గా ఉండదు. ఇంకా
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 అంటే ఆల్మోస్ట్ ఎంత అండి 11th నుంచి 22 వరకు ఉండే డేట్స్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, కొన్ని ఇన్కమ్ సోర్సెస్ అనేవి కనిపిస్తుంటాయి, కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది, అండ్ ఏదైనా న్యూ వెహికల్స్ పర్చేస్ చేయాలంటే డేట్స్ 19, 20 డేట్స్, అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసేదంతా 21, 22 డేట్స్ అనేవి పాజిటివ్గా ఉంటాయి. 23, 24 డేట్స్ సో గుడ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది మైండ్. ఎప్పుడు 23rd and 24th, 25, 26 డేట్స్ మళ్ళీ కొంచెం బిజినెస్ పార్ట్నర్స్ అన్నది కలవటము, బిజినెస్ ఎక్స్పాన్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవడము, అండ్ లైఫ్ పార్ట్నర్తో ఓపెన్గా చర్చించుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకి అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళడం, ఇలాంటి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. ఇంకా 27, 28 ఈ డేట్స్ సో చాలా వరకు పాజిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఈ డేట్స్లో. 29, 30, 31 ఈ డేట్స్ మళ్ళీ అగైన్ ఏదైనా కెరియర్ రిలేటెడ్ వర్క్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ చాలా అనుకూలమైన డేట్స్ 29 to 31. సో ఓవరాల్గా తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నాము కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయండి. స్వస్తి.